హర్షించాల్సిన విషయం ఆనందించాల్సిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా ఎక్కడో విలేజెస్ లో పుట్టి భాష కాని భాష నేర్చుకొని దేశం కాని దేశంకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా మీ అందరూ కూడా అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారు అంటే హట్స్ ఆఫ్ మీ అందరికీ. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటి జనరేషన్ కే కాదు ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు ఇన్స్పైర్ చేసే విధంగా ఎదగటం అనేది సంతోషంగా ఉంది. నిజంగా తగ్గేదే లేదు. ఆడవాళ్ళు అటు పాలిటిక్స్ లో కానీ ఇటు బిజినెస్ లో కానీ వ్యాపారంలో కానీ అలాగే ఉన్నతాధికారం చేపట్టడంలో కానీ ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా అన్ని రకాల్లో దూసుకుపోతున్నారు. ప్రతి మగవాడి విజయం అనేక మహిళ ఉంటుందని చెప్పడం పాతతరం, కానీ ప్రతి మహిళ విజయం మనకి ఎవరున్నారు? పాప ఇది విన్నారనుకో కాల్ పైన మీకోసం వెయిట్ చేస్తూ మీ హస్బెండ్ చేస్తారు. నిజంగా మగవాడి విజయం అనుకో మనం ఉంటే మన విజయం పక్కన మన భర్తలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నా విజయం కనుక చిన్నప్పుడు మా నాన్న ఉన్నారు, తర్వాత మా అన్నయ్యలు ఉన్నారు, ఆ తర్వాత మా హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు నా కొడుకు ఉన్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే మనం హ్యాపీగా బయటకు వచ్చి మనం అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కాగలం. మగవాడైనా ఆడవాళ్ళైనా ఇంట్లో సపోర్ట్ లేకపోతే, ఇంట్లో టార్చర్ మొదలైతే మనం హ్యాపీగా మనం పని చేసుకోలేము, అలాగే మనం అనుకున్న టార్గెట్ కూడా రీచ్ కాలేము. కాబట్టి వాళ్ళని మనం హ్యాపీగా ఉంచుతూ మనం చేయాలనుకున్న పనిని వాళ్ళ దగ్గర కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ కాగలం. అందుకే ఇక్కడ మీరు, నేను, అక్కడ ఇండియాలో చాలామంది మహిళలు అలా సక్సెస్ఫుల్గా ఉంటూ ఈరోజు పై పైకి ఎదుగుతూ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా 75 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చి మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవం చాలా గ్రాండ్గా మన ఇండియాలో జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడ సింగపూర్లో తెలుగు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పవర్. సో ఇక్కడే కాదు, ప్రపంచ దేశాల్లో మహిళా సామర్థ్యం ఏంటో మనం రోజు చూస్తున్నాం. ఇటు సోషల్ మీడియాలో కానీ అటు పేపర్లో కానీ టీవీస్లో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. అక్షరాలు దిద్దే దగ్గర నుంచి అంతరిక్షం వెళ్ళేంత వరకు సో అన్ని రంగాల్లో ఆడపిల్లలు అనే మాట నుంచి ఆడపిల్లలు, ఆడపులులు అన్నట్టుగా ఈరోజు దూసుకువెళ్తున్నారు. వంటింట్లో వంటింటి కుందేళ్ళు అనిపించుకున్న వాళ్ళు ఈరోజు సింగపూర్లో సినిమలే ఇలా అందరూ కూడా డాన్సులు, పాటలు, ఫ్యాషన్ షో ఏది పెట్టినా కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదు. అసలు ఎంత పోటీగా అందరూ చాలా ఏమంటారు మాటలు రావట్లేదు, ఎనర్జీ కాదు. అసలు మామూలుగా అయితే ఆడపిల్లలు సిగ్గుపడుతూ ఉంటారు ఏదైనా చెప్తే మమ్మీ అంటే నడవమని ఎన్నికి తోస్తే కానీ కదలం మనం. అలాంటిది ఇక్కడ కాంపిటీషన్లో మీరు పాల్గొంటారంటే చాలా చిక్క 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 అందరూ వచ్చేస్తున్నారు. సో ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ అవన్నీ కూడా నచ్చాయి. ఇంటెలిజెన్స్ వేరు, బ్యూటీ వేరు, కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే ఇవన్నిటికీ ఒక ఎలివేషన్ వస్తుంది. సో అందరూ కాన్ఫిడెంట్గా, ఇంటెలిజెంట్గా, అలాగే బ్యూటిఫుల్గా చూడండి, కలర్ఫుల్గా ఉన్నారు అండ్ ధైర్యంగా అనుకున్నది సాధిస్తున్నారు. సో ఈరోజు లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ మీరందరూ రీచ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో రీచ్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్, రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో నాకైతే తెలుగు, సింగపూర్ తెలుగు సమాజంతో చాలా అనుబంధం ఉంది.
కోటిరెడ్డి బ్రదర్ ఎక్కడున్నారు? సో మా బ్రదర్ కోసమే వచ్చాను. లాస్ట్ టైం తీసుకొచ్చి ఇంతమంది అభిమానుల్ని నాకు పరిచయం చేశారు. వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతో అభిమానంగా పలకరించడమే కాకుండా నెక్స్ట్ టైం మీరు మినిస్టర్గా రావాలి వస్తారు అని నన్ను బ్లెస్ చేశారు. సో మీ బ్లెస్సింగ్స్ అన్ని ఫలించే మినిస్టర్గా ఇక్కడికి వచ్చారు. అందుకే మీ అందరికీ చెప్దాం థ్యాంక్స్ అని. సో థ్యాంక్స్ చాలా చిన్న పదం. సో మీకు నచ్చినట్టుగా అందరికీ ఫోటోస్ ఇచ్చారు సార్, అదే పెద్ద థ్యాంక్స్. ఉద్యోగాలు చేస్తూ బిజినెస్ చేస్తూ మల్టీ టాస్క్ తో మహిళలందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఎదగటం అనేది చాలా హర్షించాల్సిన విషయం, ఆనందించాల్సిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా ఎక్కడో విలేజెస్ లో పుట్టి భాష కాని భాష నేర్చుకొని దేశం కాని దేశంకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా మీ అందరూ కూడా అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారు అంటే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటి జనరేషన్ కే కాదు ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు ఇన్స్పైర్ చేసే విధంగా ఎదగటం అనేది సంతోషంగా ఉంది. నిజంగా తగ్గేదే లేదు. ఆడవాళ్ళు అటు పాలిటిక్స్ లో కానీ ఇటు బిజినెస్ లో కానీ వ్యాపారాల్లో కానీ అలాగే ఉన్నతాధికారం చేపట్టడంలో కానీ ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రతి మగవాడి విజయం అనేక మహిళ ఉంటుందని చెప్పడం పాతతో కానీ ప్రతి మహిళ విజయం మనకి ఎవరున్నారు? పాప ఇది విన్నారనుకో హాల్పైన మీకోసం వెయిట్ చేస్తూ మీ హస్బెండ్ ఏడుస్తారు. నిజంగా మగవాడి విజయం కనుక మనం ఉంటే మన విజయం పక్కన మన భర్తలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నా విజయం కనుక చిన్నప్పుడు మా నాన్న ఉన్నారు, తర్వాత మా అన్నయ్యలు ఉన్నారు, ఆ తర్వాత మా హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు నా కొడుకు ఉన్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే మనం హ్యాపీగా బయటకు వచ్చి మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ కాగలం. మగవాడైనా ఆడవాళ్ళైనా ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఇంట్లో టార్చర్ మొదలైతే మనం హ్యాపీగా మనం పని చేసుకోలేం, అలాగే మనం అనుకున్న టార్గెట్ కూడా రీచ్ కాలేం. కాబట్టి వాళ్ళని మనం హ్యాపీగా ఉంచుతూ మనం చేయాలనుకున్న పనిని వాళ్ళ దగ్గర కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ కాగలం. అందుకే ఇక్కడ మీరు నేను అక్కడ ఇండియాలో చాలామంది మహిళలు అలా సక్సెస్ఫుల్గా ఉంటూ ఈరోజు పై పైకి ఎదుగుతూ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా 75 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చి మనకి ఆజాదీగా అమృత్ మహోత్సవం చాలా గ్రాండ్గా మన ఇండియాలో జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడ సింగపూర్లో తెలుగు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. విమెన్ పవర్. సో ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో మహిళా సామర్థ్యం ఏంటో మనం రోజు చూస్తున్నాం. ఇటు సోషల్ మీడియాలో కానీ అటు పేపర్లో కానీ టీవీస్లో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. అక్షరాలు దిద్దే దగ్గర నుంచి అంతరిక్షం వెళ్ళేంత వరకు సో అన్ని రంగాల్లో ఆడపిల్లలు అనే మాట నుంచి ఆడపిల్లలు ఆడపులులు అన్నట్టుగా ఈరోజు దూసుకువెళ్తున్నారు. వంటింట్లో వంటింటి కుందేళ్ళు అనిపించుకున్న వాళ్ళు ఈరోజు సింగపూర్లో సింగపులై ఇలా అందరూ కూడా డాన్సులు పాటలు ఫ్యాషన్ షో ఏది పెట్టినా కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదు. అసలు ఎంత పోటీగా అందరూ చాలా ఏమంటారు మాటలు రావట్లేదు, ఎనర్జీ కాదు. అసలు మామూలుగా అయితే ఆడపిల్లలు సిగ్గుపడుతూ ఉంటారు ఏదైనా చెప్తే అమ్మీ అమ్మీ అంటాం, నడవమని ఎన్నికి తోస్తే కానీ కదలం మనం. అలాంటిది కూడా కాంపిటీషన్ లో మీరు పాల్గొంటారంటే చాలా చిక్క 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 అందరూ వచ్చేస్తున్నారు. సో ఆ ధైర్యం కాన్ఫిడెన్స్ అవన్నీ
అవన్నీ కూడా నచ్చాయి. ఇంటెలిజెన్స్ వేరు, బ్యూటీ వేరు, కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే ఇవన్నిటికి ఒక ఎలివేషన్ వస్తుంది. సో అందరూ కాన్ఫిడెంట్ గా, ఇంటెలిజెంట్ గా, అలాగే బ్యూటిఫుల్ గా, చూడండి కలర్ఫుల్ గా ఉన్నారు అండ్ ధైర్యంగా అనుకున్నది సాధిస్తున్నారు. సో ఈరోజు లైఫ్ లో మీరు అనుకున్న గోల్స్ మీరందరూ రీచ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో రీచ్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్, రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో నాకైతే తెలుగు, సింగపూర్ తెలుగు సమాజంతో చాలా అనుబంధం ఉంది. మా కోటిరెడ్డి బ్రదర్ ఎక్కడున్నారు? సో మా బ్రదర్ కోసం వచ్చాను. లాస్ట్ టైం తీసుకొచ్చి ఇంతమంది అభిమానుల్ని నాకు పరిచయం చేశారు. వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతో అభిమానంగా పలకరించడమే కాకుండా నెక్స్ట్ టైం మీరు మినిస్టర్గా రావాలి, వస్తారు అని నన్ను బ్లెస్ చేశారు. సో మీ బ్లెస్సింగ్స్ అన్ని ఫలించాయి, నేను మినిస్టర్గా ఇక్కడికి వచ్చాను, అందుకే మీ అందరికీ చెప్దాం థ్యాంక్స్ అని. సో థ్యాంక్స్ చాలా చిన్న పదం. సో మీకు నచ్చినట్టుగా అందరికీ ఫోటోస్ ఇచ్చేస్తాను, అదే పెద్ద థ్యాంక్స్.